గర్భవతి అయిన స్త్రీలు చాలామంది మా దగ్గర వచ్చి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాకు నార్మల్ డెలివరీయే చేయండి నార్మల్ డెలివరీ చేయాలి అంటే అవ్వాలి అంటే మేము ఏం చేయాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏం చేయాలి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఉన్న రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మంచి హైట్ హైట్ ఉన్న వాళ్ళ అమ్మాయిల్లో యూజువల్గా ఏంటంటే పెల్విస్ అనేది బ్రాడ్గా ఉంటుంది అదే మనకు షార్ట్ హైట్ ఉన్న వాళ్ళ అమ్మాయిల్లో కొంచెం పెల్విస్ అనేది నారో పెల్విస్ అనేది ఉంటూ ఉంటుంది సో పెల్విస్ అనేది ప్రాపర్గా వైడ్గా ఉంటే నార్మల్ డెలివరీకి దోహదపడే ఛాన్సెస్ ఉంటాయి అదే కాకుండా ఏమి కాంప్లికేషన్స్ అంటే ప్లాస్ అంట పొజిషన్ కరెక్ట్గా ఉండాలి ఉమ్మ నీరు కరెక్ట్గా ఉండాలి బేబీ యొక్క వెయిట్ యావరేజ్ సైజ్ బేబీ మన ఇండియన్ స్టాండర్డ్స్లో యావరేజ్ సైజ్ బేబీ అంటే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ టు త్రీ కేజెస్ బేబీ అయితే యావరేజ్ సైజ్గా మనం పరిగణిస్తాం బేబీ యావరేజ్ సైజ్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీకి డెఫినెట్గా అది దోహదపడుతుంది అదే బిగ్ బేబీస్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజెస్ వరకు బేబీ వెయిట్ పెరిగిన కొద్దీ ఏంటంటే ఛాన్సెస్ అనేవి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది తక్కువ మోతాదులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా పొజిషన్ బేబీ యొక్క పొజిషన్ తల భాగం కిందకున్నప్పుడు సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఉంటాం అలాంటి సిచ్యుయేషన్స్లో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదే బ్రీచ్ అంటే ఎదురుకాళ్ళు ట్రాన్సెస్ లై కానీ అలాంటి పొజిషన్స్లో నార్మల్ డెలివరీస్ అనేవి చాలా కష్టము మోస్ట్ ఆఫ్ దెమ్ సిజీరియన్స్లోనే ల్యాండ్ అవుతారు సో నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఫస్ట్ నుంచి రెగ్యులర్ యాంటీ విజిట్స్ వెళ్ళడం అనేది చాలా అవసరము న్యూట్రిషియస్ హెల్దీ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడము ఎక్కువ ప్రోటీన్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము ఆయిలీ ఫుడ్స్ ఫ్యాటీ ఫుడ్స్ అనేది తక్కువ మోతాదులో తీసుకోవడము ఫస్ట్ నుంచి ఫిజికల్గా మీకు ఏమీ ఇతర కాంప్లికేషన్స్ లేవంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అంటే అలా రెస్ట్లో ఉండకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫస్ట్ నుంచి మీ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు చేసుకోవడము ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎక్కువ మోతాదులో మనం నార్మల్ డెలివరీస్ చూడడం అనేది జరుగుతూ ఉంటుంది సో కొన్ని వీక్స్ తర్వాత ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత కూడా కొన్ని యాంటీ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి సో ఆ ఎక్సర్సైజెస్ని మీరు రెగ్యులర్గా చేయడం ద్వారా ఈ మెయిన్గా యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం ద్వారా డెఫినెట్గా మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి తప్పకుండా ఉంటాయి సో రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ వెళ్ళడము మీ హీమోగ్లోబిన్ షుగర్ లెవెల్స్ థైరాయిడ్ లెవెల్స్ అని చెక్ చేసుకోవడము అవన్నీ స్టేబుల్గా కరెక్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు నార్మల్ డెలివరీ అనేది సక్సెస్ఫుల్గా ట్రై చేయవచ్చు